Namaskaram Ri. Welcome to an academy. Nenu Akbar Sarichar Educator. Audio video clarity on the Saru. Madam Guru. Audio video clarity on the JC mention chain. సాధించడానికి భారతదేశపు అతిపెద్ద వేదిక ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి అన్లిమిటెడ్ లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ ఇండియాస్ బెస్ట్ ఎడ్యుకేటర్స్ ద్వారా పొందండి మిత్రులు మరికెందుకండి ఆలస్యం వెంటనే అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఏం సార్ ఓకేనా సో చూడండి ఎపిపిఎస్సి టీఎస్పిఎస్సికి సంబంధించి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండి ఎవరైతే ఫిబ్రవరి 1, 2 తారీఖున 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వారికి 2 నెలల సబ్స్క్రిప్షన్ ఉచితం అన్నమాట సో 2 మంత్స్ ఫ్రీ ఆర్ 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ సో డోంట్ ఫర్గెట్ మా ఓకే మీరు కనుక నా రెఫరల్ కోడ్ ఉపయోగిస్తే అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగిస్తే మీరు 10% డిస్కౌంట్ పొందుతారు అదేవిధంగా గోల్డ్ ట్రేడ్ సీజ్ చేయడం ద్వారా ఇంకొక 10% వరకు డిస్కౌంట్ పొందుతారు అన్నమాట ఓకే వాటితో పాటు మీరు కనుక 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏం సార్ 2 నెలల సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందుతారు ఎప్పుడు ఫిబ్రవరి 1 మరియు 2 తారీఖున సో మిత్రం బాగా గమనించండి ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం సో చూడండి ఒక సంవత్సరానికి 9,350 రూపాయలు అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించడం ద్వారా 935 రూపాయలు మైనస్ అవుతుంది అంటే మిగిలింది ఎంత 8,415 రూపాయలు ఓకే మళ్ళీ మీరు గోల్డ్ కాయిన్స్ ఉపయోగిస్తారు కదా సో గోల్డ్ కాయిన్స్ ఉపయోగించడం ద్వారా ఓకే ఇంకో 10% వరకు డిస్కౌంట్ పొందుతారు అన్నమాట అంటే 840 రూపాయలు సో మీరు ఇక్కడ ప్రధానంగా ఎయిట్ ఫోర్ ఇక్కడ మీరు ప్రధాన పే చేయడం జరుగుతుంది అన్నమాట 8415 7574 ఎవరు ఓకేనా సో మీరు పే చేసేది కానీ మీకు దాదాపు 2,000 రూపాయల కంటే ఎక్కువ విలువైనటువంటి కోర్సు 2 నెలల రూపంలో మీకు రావడం జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రిప్షన్ తీసుకోండి అదేవిధంగా మీరు కనుక ఓకే మీరు కనుక ఎబిపిఎస్సి టీఎస్పిఎస్సికి సంబంధించి ఫిబ్రవరి 1, 2 తారీఖున 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలల సబ్స్క్రిప్షన్ పొందుతారు అన్నమాట ఏం సార్ ఓకేనా రైట్ మర్చిపోవద్దు సో మీరు కనుక అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మేడం మీరు 10% డిస్కౌంట్ పొందుతారు అదేవిధంగా గోల్డ్ క్రెడిట్ సీజ్ చేయడం ద్వారా ఇంకొక 10% వరకు డిస్కౌంట్ పొందుతారు మర్చిపోదు అండ్ ఇంకొక విషయం ఏమిటి సార్ అంటే ఎవరైతే 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వారికి 3 నెలల సబ్స్క్రిప్షన్ ఉచితం అన్నమాట ఓకేనా మర్చిపోవద్దు ఏం సార్
రైట్ ఇదండి ప్రధాన చెప్పుకోవాలి. సో చూడండి 13,600 వాస్తవానికి ఈ ఒరిజినల్ ఫీజు, కానీ అక్బర్ లైన్ రెఫరల్ కోడ్ ఉపయోగించడం ద్వారా 1,360 రూపాయలు మైనస్ అవుతుంది. అంటే మిగిలినంతా 12,240 అన్నమాట. ఏం సార్, మళ్ళీ గోల్డ్ కాయిన్స్ యూజ్ చేయడం వల్ల 1,224 రూపాయలు మైనస్ అవుతుంది, మిగిలినంత 11,016 రూపాయలు. ఓకే, మీరు ఇక్కడ ప్రధానంగా గమనిస్తే 3 నెలలకు కోర్ట్ ఫీజు ఎంత సార్ అంటే 4,250, కానీ 10% డిస్కౌంట్ మైనస్ చేస్తే 3,825 రూపాయల విలువ కలిగినటువంటి 3 నెలల కోర్సు ఫ్రీ అన్నమాట. మరి ఈ రకంగా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు మీరు, రైట్? ఈ ఆఫర్ని మమ్మీ బాబాయ్ ఫోన్ కర్రా కర్రా. బాబాయ్ ఫోన్ కర్రా బాబు, బాబాయ్ ఫోన్ కర్రా. లక్ష్యం ఎంపీపీఎస్సీ టీఎస్పీఎస్సి బ్యాచ్ 2 ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది. ఇందులో శైలజ గారి జియోగ్రఫీ, ఎన్విరాన్మెంట్, మేధతి శ్రీనివాస్ రీజనింగ్, అదేవిధంగా డిఎల్ స్టాటిస్టిక్స్, అదేవిధంగా మోహన్ బెనర్జీ గారు తెలంగాణ సొసైటీ, కుటుంబ గారు ఇండియన్ పాలిటీ టీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోని వారు అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించి ఎన్రోల్ చేసుకోండి. ఓకేనా, మర్చిపోవద్దు. సో ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ మాక్ టెస్ట్ సిరీస్ 2020-21కి, సో ఫిబ్రవరి 6 తారీఖున ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించబడుతుంది. మొహమ్మద్ ఇక్బాల్ గారు హాయండి. రైట్, సో ర్యాంక్ 1 సాధించిన వారికి 100% స్కాలర్షిప్ అన్న 6 మంత్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్, ర్యాంక్ 2 సాధించిన వారికి 75% స్కాలర్షిప్ అన్న 3 మంత్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్, ర్యాంక్ 3 సాధించిన వారికి 50% స్కాలర్షిప్ అన్న 3 మంత్స్ సబ్స్క్రిప్షన్. ఓకే, ర్యాంక్ 4 వారికి 25% స్కాలర్షిప్ అన్న 3 మంత్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్. కాబట్టి ఎట్టి పరిస్థితులు మర్చిపోకుండా ఈ యొక్క స్కాలర్షిప్ స్టార్ట్ అయినప్పటి సిలబస్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, మోడర్న్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నమాట. వాయిస్ ప్రాబ్లంగా ఉందా? వాయిస్ క్లారిటీ లేదా రీసౌండ్ వస్తుందా ఇక్బాల్ సార్? సో మన అకాడమీ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఆస్క్ మీ ఎనీథింగ్, ఓకే, డిస్కషన్ ఆన్ లోకపాల్ లోకాయుక్త. సో ఫిబ్రవరి 1, 7 PMకి ఉంటుంది, బాలకృష్ణ గారు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 4 మ్యారథాన్ ఫర్ ఆల్ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్, ఓకేనా, గ్రూప్ 4 సిరీస్లో చేరండి, ఏపీఎస్సీ పరీక్షలను సాధించండి. ఓకేనా, సో డేట్ అండ్ టైం ఫిబ్రవరి 2 మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, రిలీజ్ అవుతుంది కదా. ఎస్ సార్, నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఓకేనా, రైట్. ఇందులో ఇక్కడ టీచ్ చేసేది మేత్రి దత్తు గారు, నేను, దిగ్లా నరేంద్రరాజు గారు, చైతన్యదేవి గారు, నరసింహారెడ్డి గారు, బాలకృష్ణ గారు, ధనుర్భా గారు, స్వామియ్య గారు, మేత్రి శ్రీనివాస్ గారు, ఆనందరెడ్డి గారు టీచ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మరి మర్చిపోకుండా ఆ రోజుదయం అటెండ్ అవ్వండి. డ్యువల్ ఎడ్యుకేటర్ సెషన్ గోరీ మొహమ్మద్ గారు, అదేవిధంగా మొహమ్మద్ అబ్దుల్ ఇషా గారు, ఓకేనా, 3rd February 9 PMకి కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్ సార్, సో డిస్కషన్ ఆన్ హిస్టరీ రీజనింగ్ సార్, మర్చిపోకుండా అటెండ్ అవ్వండి.
So current affairs of February month for all APBSC TSPSC exams. Okay now. So February 5th tarikhna udayam 7 gantalaku ee oka scholarship test untundi marchipokunda attend avandi. I'm sorry. Current affairs untai Lakshmi Narayana Kurunda garu, Mohan Banerji garu, Narasimha Reddy garu, Anand Reddy garu, Gori Mohammed garu. Okay na. So we will conduct chat untundi. Na yokka referral code vachesi Akbar Live annamata. Okay. Right, sir. Plus features. My favorite educated as well class will be tomorrow. Complete exam preparation will be done. Regular learning sessions will be done. Full syllabus cover chat will be done. Free test series will be done. Weekly free mock test will be done. Okay. Akbar Live referral code upayoginchadam dwara. మీరు ప్రధానంగా 10% డిస్కౌంట్ పొందడమే కాకుండా గోల్డ్ క్రెడిట్స్ యూజ్ చేయడం ద్వారా ఇంకొక 10% డిస్కౌంట్ పొందడమే కాకుండా మీరు ఈ యొక్క ప్రాఫిట్స్ పొందుతారు. మర్చిపోవద్దు, ఫ్రీ క్లాసెస్ ద్వారా మీరు లిమిటెడ్ గానే సిలబస్, లిమిటెడ్ గానే ప్రాక్టీసెస్, లిమిటెడ్ గానే పీడిఎఫ్ ఫైల్స్ పొందుతారు. డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి ఉండదు. కానీ కంప్లీటెడ్ సిలబస్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్, డౌట్ క్లియరింగ్ బై టాపిక్ టికెట్స్, ఓకేనా, ప్లస్ క్లాస్లో ఉంటాయి. కాబట్టి వెంటనే ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి సార్. సో వన్ సబ్స్క్రిప్షన్ అన్లాక్ ఎవ్రీథింగ్ ఇన్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ. మీరు కనుక ఈ ఒరిజినల్ ఫీజ్ కాకుండా ఇంకా తక్కువ ఫీజ్ పే చేయాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటి, అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించి, అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించి మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10% డిస్కౌంట్ తోటి ఈ యొక్క బాక్స్లోని ఫీజు పే చేస్తారు. ఈ బాక్స్లోని ఫీజుపై కూడా మీరు ఇంకొక 10% వరకు డిస్కౌంట్ పొందాలి అంటే ఓకేనా గోల్డ్ క్రెడిట్స్ అప్లై చేయాలి అన్నమాట. మనకి ఎందుకంటే కావాల్సి అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించండి, ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి ఈరోజుకి సంబంధించినటువంటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాము. సో మోడర్న్ హిస్టరీలో, మళ్ళీ మొగలులకు సంబంధించినటువంటి విషయాలు డిస్కస్ చేద్దామండి. నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్తాను అని అన్న మొఘల్ పాలకుడు ఎవరు? నెంబర్ 1 అక్బర్, నెంబర్ 2 బాబర్, నెంబర్ 3 ఔరంగజేబ్, నెంబర్ 4 బహదూర్ షా జాఫర్. 1 నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్తాను అని అన్న మొఘల్ పాలకుడు ఎవరు? అక్బర్, బాబర్, ఔరంగజేబ్, బహదూర్ షా జాఫర్. సో క్వశ్చన్ నెంబర్ 1 టైప్ చేసి సమాధానం ఇవ్వాలండి. సమాధానం ఇవ్వాలండి. నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్తాను అని మొఘల్ అని అయిన మొఘల్ పాలకుడు ఎవరు? రైట్మా, సరైనటువంటి సమాధానం వచ్చేసి బహదూర్ షా జాఫర్. ఏం సార్, ఓకేనా, బహదూర్ షా జాఫర్ ఈ యొక్క మాట పలకటం జరిగింది. ఔరంగజేబు యొక్క కుమారుడు 1707లో రాజ్యసింహాసనం అధిష్ఠించడం జరుగుతుంది ఔరంగజేబ్ మరణించిన తర్వాత. రెండవ ప్రశ్న, మొఘలులలో చివరి పాలకుడు ఎవరు? నెంబర్ 1 రెండవ బహదూర్ షా, నెంబర్ 2 రెండవ ఆలంగీర్, నెంబర్ 3 రెండవ షా ఆలం, నెంబర్ 4 అహ్మద్ షా.
రెండు నంబర్ టైప్ చేసి ఫోన్ చేయాలి. సార్ యూట్యూబ్లో ఉన్నాను సార్, యూట్యూబ్లో ఉన్నాను, కాల్ చేస్తాను. సారీ. మొఘలులలో చివరి పాలకుడు ఎవరు? నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్తాను అని అన్న మొఘల్ పాలకుడు రెండవ బహదూర్ సారీ మొదటి బహదూర్ షా. మొఘలులలో చివరి పాలకుడు ఎవరు? మిత్రమ మర్చిపోవద్దు, యూజ్ మై రెఫరల్ కోడ్ అక్బర్ లైవ్. అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించి మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, 10% డిస్కౌంట్ పొందండి సార్, ఓకేనా? మర్చిపోవద్దు. అదేవిధంగా గోల్డ్ క్రెడిట్స్ యూజ్ చేయండి, ఇంకొక 10% వరకు డిస్కౌంట్ పొందండి సార్, మర్చిపోవద్దు, ఓకేనా? రైట్ సార్. సో మొఘలులలో చివరి పాలకుడు ఎవరు సార్ అంటే రెండవ బహదూర్ షా. 1857లో సిపాయిల తిరుగుబాటులో చేరి 1858లో సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ ద్వారా అణచివేయబడటంతోటి అరెస్టు కాబడి రంగూన్కి వెళ్ళబడితే అక్కడే బర్మాలోని రంగూన్ జైల్లో మరణించడం జరిగింది. ఏం సార్? ఓకేనా? రైట్ సార్. సో సిపాయిల తిరుగుబాటులో ఈయన ఏమని పిలువబడ్డాడు మళ్ళీ అంటే షెహన్షాయే హిందుస్థాన్. షెహన్షా ఏ హిందుస్థాన్. రైట్. మూడు ప్రశ్న, నాదిర్ షా ఎవరి పరిపాలనా కాలంలో భారతదేశంపై దండయాత్ర చేశారు? నాదిర్ షా ఎవరి పరిపాలనా కాలంలో భారతదేశంపై దండయాత్ర చేశారు? నెంబర్ 1 మొహమ్మద్ షా, నెంబర్ 2 అహ్మద్ షా, నెంబర్ 3 ఫరూక్ షియార్, నెంబర్ 4 జహంగీర్ షా. మూడవ నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలన్నమాట. ఏం సార్? ఓకేనా? సారీ. నాదిర్ షా ఎవరి పరిపాలనా కాలంలో భారతదేశంపై దండయాత్ర చేశారు? నెంబర్ 1 మొహమ్మద్ షా, నెంబర్ 2 అహ్మద్ షా, నెంబర్ 3 ఫరూక్ షియా, నెంబర్ 4 జహంగీర్ షా. వాయిస్ డబల్ వస్తుంది కరీం గారు, ఇది నేను ఎన్నోసార్లు సెట్ చేశాను కానీ ప్రాబ్లం అలాగే వస్తుంది. సో నేను నెక్స్ట్ క్లాస్లో అది రిపీట్ కాకుండా చేస్తానబ్బా, ఓకేనా? సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, మీరు మంచిగా క్వశ్చన్ పైన కాన్సన్ట్రేషన్ చేయండి, ఓకేనా? మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నేను ఇక్కడ రాస్తూ ఉంటాను. ఏ బాబా, ఐఎమ్ సారీ, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, ఓకేనా? నాదిర్ షా ఎవరి పరిపాలనా కాలంలో భారతదేశంపై దండయాత్ర చేశారు అంటే మొహమ్మద్ షా కాలంలో దండయాత్ర చేయడం జరిగింది. 1739లో దండయాత్ర చేయడం జరిగింది. ఢిల్లీ సమీపంలోని కర్నాల్ వద్ద, ఓకేనా, మొఘల్ సైన్యాలను నాదిర్ షా ఓడించడం జరిగింది అన్నమాట, ఓకేనా? రాయల్ సార్. సో ఈ సందర్భంలో నాదిర్ షాకి మహమ్మద్ షాకి మధ్యవర్తిత్వం చేయడానికి వెళ్ళింది ఎవరు సారు అంటే మన అసఫ్ జాహీ వంశ స్థాపకుడు ఎవరు సారు అంటే నిజాం ఉల్ ముల్క్ వెళ్ళి మధ్యవర్తిత్వం చేయడం జరుగుతుంది, ఓకేనా? నిజాం ఉల్ ముల్క్ వెళ్ళి
మధ్యవర్తిత్వం చేయడంతో ఎక్కువ ప్రాణ నష్టం ఏమీ జరగదు. కానీ మన నాదిషా ఒకేనా దాదాపు 75 లక్షల వరకు బంగారు నాణ్యాలు తీసుకెళ్తాడు. అదేవిధంగా కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్తాడు. అదేవిధంగా నెమలి సింహాసనాన్ని కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. సో ఇది అతి ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. ఓకే, వెరీ గుడ్, ప్రశ్నకైతే సరైన సమాధానం ఇచ్చారు. అయితే నాదిర్షా తర్వాత ఆఫ్ఘన్లో వచ్చినటువంటి పాలకుడు ఎవరు సారు అంటే అహ్మద్ షా అబ్దాలీ. అహ్మద్ షా కాలంలో దండయాత్ర చేస్తాడు. అహ్మద్ షా అబ్దాలీ, ఓకేనా, అహ్మద్ షా కాలంలో దండయాత్ర చేస్తాడు, ఓకేనా. అప్పుడు కూడా అహ్మద్ షా ఎవరిని పిలుస్తాడు అంటే నాదిర్ షా వచ్చినప్పుడు మహమ్మద్ షా కాలంలో నిజాం ఉల్ ముల్కే వచ్చి మధ్యవర్తిత్వం చేశారు కాబట్టి ఈ నిజాం ఉల్ ముల్క్నే మధ్యవర్తిత్వం చేయమని పిలుస్తాడు. కానీ బ్యాడ్ లక్, మన నిజాం ఉల్ ముల్క్ 1748లో చనిపోతాడు మధ్యవర్తిత్వం చేయడానికి. ఈ టైంలో దండయాత్ర చేస్తాడు, ఈ టైంలో మధ్యవర్తిత్వం చేయడానికి వెళ్ళినప్పుడు చనిపోతాడు అన్నమాట. ఆరోగ్యం బాగోలేక. సో ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. నాలుగో ప్రశ్న, ఎర్రకోటను నిర్మించిన శిల్పి ఎవరు? నెంబర్ 1 ఉస్తాద్ హీరా, నెంబర్ 2 ఉస్తాద్ ఈసా, నెంబర్ 3 మొహమ్మద్ షా, నెంబర్ 3 ఉస్తాద్ మొహమ్మద్ షా, నెంబర్ 4 ఉస్తాద్ హమీద్. ఓకే, నాలుగు నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలన్నమాట. ఎర్రకోటను నిర్మించిన శిల్పి ఎవరు? నాలుగు నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలి అన్నమాట. ఎర్రకోటను నిర్మించిన శిల్పి ఎవరు? ఉస్తాద్ హీరా, ఉస్తాద్ ఈసా, మొహమ్మద్ షా, హామీద్. మిత్రమా, యూస్ మై రెఫరల్ కోడ్ అక్బర్ లైవ్. అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, 10% డిస్కౌంట్ పొందండి సార్. అదేవిధంగా గోల్డ్ క్రెడిట్స్ యూజ్ చేయండి, ఇంకొక 10% వరకు డిస్కౌంట్ పొందండి, మర్చిపోవద్దు. సరే, 10:30 ఈరోజు ఆదేశిక సూత్రాలపై అదేవిధంగా ప్రాథమిక విధులపై స్పీడ్ టెస్ట్ ఉంటుంది, మర్చిపోవద్దు. ఓకేనా, రైట్. సో ఎర్రకోటను నిర్మించినటువంటి శిల్పి ఎవరు అంటే ఉస్తాద్ హమీద్ అని చెప్పుకోవచ్చండి. ఓకేనా సార్, ఉస్తాద్ హమీద్. నూరు యుద్ధాల వీరుడు అనే విరుది ఎవరికి ఉంది? నెంబర్ 1 బాబర్, నెంబర్ 2 రాణా సంగ్రామ్ సింగ్, నెంబర్ 3 దౌలత్ ఖాన్ లోడి, నెంబర్ 4 ముజఫర్ షా. నూరు యుద్ధాల వీరుడు అనే విరుది ఎవరికి ఉంది? బాబర్, రాణా సంగ్రామ సింగ్, దౌలత్ ఖాన్ లోడి, ముజఫర్ షా. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మా అరుణ గారు, వెల్కమ్ తల్లి. 5 నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలి. వీడియో ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, ఎవరైతే షేర్ చేశారో ఎవరైతే షేర్ చేయలేదో ఒకే మళ్ళీ షేర్ చేస్తూనే ఉండండి సార్, మర్చిపోవద్దు. క్వశ్చన్ నెంబర్ టైప్ చేసి మీరు సమాధానం ఇవ్వండి, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్.
నూరు యుద్ధాల వీరులు అనే బిరుది ఎవరికి కలదు? బాబర్, రాణా సంగ్రామ సింగ్, దౌలత్ ఖాన్ లోడి, ముజఫర్ షా. మిత్రమా, అనకాడమీ లర్నింగ్ యాప్లో మీరు నా యొక్క ఫ్రీ క్లాసెస్ చూడాలి అని అనుకుంటున్నారా? మీరు చేయాల్సిందల్లా ఒకటి, అనకాడమీ లర్నింగ్ యాప్లో మీరు మహమ్మద్ అక్బర్ అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ కనపడుతుంది. నా ప్రొఫైల్ కనపడగానే మీరు ఓకేనా ఓపెన్ చేసి చూడగానే ఓకేనా నా డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. అక్కడ మీకు ఫాలో అనేటటువంటి బటన్ ఉంది, అది కనుక క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే ఫ్రీ క్లాస్ స్టార్ట్ చేస్తానో అనకాడమీ లర్నింగ్ యాప్లో మీకు అప్పుడే వెంటనే లైవ్ నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని వదులుకోవద్దు. ఏం సార్? రైట్, నూరు యుద్ధాల వీరుడు అనే బిరుదు ఎవరికి ఉంది సార్ అంటే, శిశోధియా వంశానికి చెందినటువంటి రాజపుత్ర రాజు రాణా సంగ్రామ సింగ్కి ఉంది. ఓకేనా, ఆగ్మెంటెడ్ సోల్జర్ ఓకేనా అని చెప్పుకోవచ్చు సార్. ఓకే, సారీ, సమాధానం చేసి రాణా సంగ్రామ సింగ్. ఓకేనా, సో బాబర్ భారతదేశంపైకి దాడి చేస్తే నేను ఢిల్లీపైకి దాడి చేయను అని చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్ సార్. ఆరో ప్రశ్న, ఈ క్రింది వాటిలో తాజ్మహల్ కట్టడానికి పోలి ఉన్నది ఏది? నెంబర్ వన్ అక్బర్ సమాధి, నెంబర్ టూ జహంగీర్ సమాధి, నెంబర్ త్రీ హుమాయూన్ సమాధి. ఓకే, నెంబర్ ఫోర్ బీబీకా మక్బరా. ఈ క్రింది వాటిలో తాజ్మహల్ కట్టడానికి పోలి ఉన్నది ఏది? తాజ్మహల్ కట్టడానికి పోలి ఉన్నది ఏది? అక్బర్ సమాధి, జహంగీర్ సమాధి, హుమాయూన్ సమాధి, బీబీకా మక్బరా. చూడండి, ఈ క్రింది వాటిలో తాజ్మహల్ కట్టడానికి పోలి ఉన్నది ఏది సార్ అంటే, బీబీకా మక్బరా, ఔరంగజేబ్ తన భార్య జ్ఞాపకార్థం నిర్మించడం జరిగింది సార్. ఏడవ ప్రశ్న, భారతదేశంలో ఫిరంగి దళాన్ని మొదటిసారిగా ఉపయోగించినది ఎవరు? నెంబర్ వన్ తైమూర్, నెంబర్ టూ బాబర్, నెంబర్ త్రీ షేర్షా సూరి, నెంబర్ ఫోర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. భారతదేశంలో ఫిరంగి దళాన్ని మొదటిసారిగా ఉపయోగించినది ఎవరు? ఏడవ నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలన్నమాట. అమీ భారతదేశంలో ఫిరంగి దళాన్ని
మొదటిసారిగా ఉపయోగించినది ఎవరు? భారతదేశంలో ఫిరంగి దళాన్ని మొదటిసారి ఉపయోగించినది బాబర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్ సార్. నెక్స్ట్ 8వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో అక్బర్ నిర్మాణం కానిది ఏది? నెంబర్ 1 పురాణా ఖిలా, నెంబర్ 2 ఆగ్రా కోట, నెంబర్ 3 లాహోర్ కోట, నెంబర్ 4 పైవీ కాదు. ఓకేనా, ఈ క్రింది వాటిలో అక్బర్ నిర్మాణం కానిది ఏది? పురాణా ఖిలా, ఆగ్రా కోట, లాహోర్ కోట, పైవీ కాదు. ఎనిమిది నెంబర్ ట్యాప్ చేసి సమాధానం ఇవ్వండి. వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి, ఎవరైతే షేర్ చేయలేదు షేర్ చేయండి సార్. ఎనిమిది నెంబర్ ట్యాప్ చేసి సమాధానం ఇవ్వాలి సార్లు. ఓకే రైట్, ఈ క్రింది వాటిలో అక్బర్ నిర్మాణం కానీ ఏది కాదు? ఓకేనా, మిగిలినటువంటి పాలకులు నిర్మించినటువంటివి. నెక్స్ట్ 9వ ప్రశ్న, ఔరంగజేబ్ గోల్కొండను జయించిన సంవత్సరం ఏది? నెంబర్ 1 1687, నెంబర్ 2 1787, నెంబర్ 3 1691, నెంబర్ 4 1685. ఔరంగజేబ్ గోల్కొండను జయించిన సంవత్సరం ఏది? 1687, 1787, 1691, 1685. 9 నెంబర్ ట్యాప్ చేసి సమాధానం ఇవ్వాలి. చూడండి, అనాకాడమీ లెర్నింగ్ యాప్ ఇప్పటి వరకు ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో, ఓకేనా, ప్రధానంగా గమనిస్తే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు వెంటనే అనాకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ద్వారా రిజిస్టర్ చేసుకోండి. ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు స్టేట్ బిఎస్సి అనేటటువంటి కేటగిరీకి వెళ్తే అక్కడ చార్మినార్ సింబల్ తోటి ఏబిపిఎస్సి, టిఎస్పిఎస్సి అని తెలుగు రాష్ట్రాలకు ఒకే కేటగిరీ కేటాయించడం జరిగింది. అక్కడ కనుక మీరు ఆ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, కొన్ని స్టెప్స్ దాటిన తర్వాత మీకు కింద బాటంలో ఏమంటారు, ప్లానర్, సెల్ఫ్ స్టడీ, కమ్యూనిటీ అండ్ మీ అని కనపడుతుంది. సో అందులో సెల్ఫ్ స్టడీలో క్లిక్ చేయగానే ఓకేనా ఫ్రీ క్లాసెస్ కనపడతాయి. ఆ ఫ్రీ క్లాసెస్ని మీరు క్లిక్ చేయగానే ఓకేనా అప్పుడు అన్లాక్ కోడ్ అని అడుగుతుంది. అన్లాక్ కోడ్ క్లిక్ చేయగానే ఓకేనా అక్కడ మీరు ఏం ఎంటర్ చేయాలి అంటే అక్బర్ లైవ్ ఎంటర్ చేయాలి. అక్బర్ లైవ్ ఎంటర్ చేయగానే అన్అకాడమీ అందించేటటువంటి ఆల్ ఫ్రీ క్లాసెస్ మీరు ఈజీగా పొందగలుగుతారు. ఏం సార్ ఓకేనా కాదబా? బీబీకా మక్బారా ప్రణయ్ గారు, బీబీకా మక్బారా. ఓకేనా, ఔరంగజేబు గోల్కొండను జయించిన సంవత్సరం ఏది? రైట్, సో 1687. కావాలంటే మీరు చెక్ చేయొచ్చు ప్రణయ్ గారు, నో ప్రాబ్లం. ఓకేనా, సో 1687లో ఔరంగజేబు అబుల్ హసన్ తానిషాను ఓడించి గోల్కొండను జయించడం జరిగింది. అక్బర్ కాలంలో పర్షియా భాషలోకి తర్జుమా కాబడిన మహాభారతాన్ని ఏమంటారు?
నెంబర్ 1 మహాభారతనామ, నెంబర్ 2 ఇక్బాల్ నామ, నెంబర్ 3 రజ్మా నామ, నెంబర్ 4 సకినత్ ఉల్ ఔలియా. ఓకే, పదవ నంబర్ ట్యాబ్ చేసి సమాధానం ఇవ్వాలండి. అధ్యక్ష, అక్బర్ కాలంలో పర్షియా భాషలోకి తర్జుమా కాబడిన మహాభారతాన్ని ఏమంటారు? రైట్ సార్, అక్బర్ కాలంలో పర్షియా భాషలోకి తర్జుమా కావాలని మహాభారతాన్ని ఏమంటారు? సరైనటువంటి సమాధానం రస్మానామా. ఓకే, నెక్స్ట్ 11వ ప్రశ్న. మూడవ పాణిపట్ యుద్ధం జరిగిన నాటికి మొఘల్ చక్రవర్తి ఎవరు? 11వ నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలి. మూడవ పాణిపట్ యుద్ధం జరిగిన నాటికి మొఘల్ చక్రవర్తి ఎవరు? నెంబర్ 1 రెండవ ఆలంగీర్, నెంబర్ 2 రెండవ బహదూర్ షా, నెంబర్ 3 రెండవ షాలం, నెంబర్ 4 పై ఎవరు కాదు. ఓకే, మూడవ పాణిపట్ యుద్ధం జరిగిన నాటికి మొఘల్ చక్రవర్తి ఎవరు? రెండవ ఆలంగీర్, రెండవ బహదూర్ షా, రెండవ షాలం, పై ఎవరు కాదు. మూడవ పాణిపట్ యుద్ధం జరిగిన నాటికి మొఘల్ చక్రవర్తి ఎవరు? పదకొండు నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలండి త్వరగా. మూడవ పాణిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1761లో జరిగింది. అప్పుడు రాజు ఎవరు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మూడవ పాణిపట్ యుద్ధం జరిగిన నాటికి మొఘల్ చక్రవర్తి ఎవరు సార్ అంటే, వెరీ గుడ్ సార్, రెండవ షా ఆలం. ఓకేనా, రెండవ షా ఆలం అని చెప్పుకోవచ్చు. ఇది అతి ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. ఓకే, రెండవ ఆలంగీర్ ఏమో ఉన్నప్పుడు 1757 ప్లాసీ యుద్ధం జరిగింది. ఏం సార్? ప్రణయ్ సార్. రెండవ బహదూర్ షా ఉన్నప్పుడేమో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది, సిపాయి మ్యూటిని. ఓకేనా, మర్చిపోదు సార్. నెక్స్ట్ 12వ ప్రశ్న. పన్నును రద్దు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? నెంబర్ 1 ఫరూక్ షియార్, నెంబర్ 2 ఒకటవ బహదూర్ షా, నెంబర్ 3 మహమ్మద్ షా, నెంబర్ 4 రెండవ బహదూర్ షా. 12వ నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలండి. సారీ, వెరీ
ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, జిజియా పన్ను సార్. ఇది నేను క్వశ్చన్ రాద్దాం అనుకున్నాను, మర్చిపోయాను, సారీ. జిజియా పన్ను రద్దు చేసి ఒకటో అదృష్టం. ఏ పన్ను అనేది మీరు అడగవచ్చు, ఓకేనా? ఇట్స్ మై ఫాల్ట్, ఓకేనా? సో టైప్ చేయడం మర్చిపోయాను, డైరెక్ట్గా పన్నును రద్దు చేసిన మోదీ చక్రవర్తి ఏమి వచ్చింది, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఓకేనా? జిజియా పన్ను సార్, ఓకేనా? ఆల్రైట్ సార్. ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా జతపరచబడలేదు? నెంబర్ వన్ బాబర్, నెంబర్ టూ హుమాయూన్, నెంబర్ త్రీ అక్బర్, నెంబర్ ఫోర్ జహాంగీర్. ఇవి సమాధుల పేర్లు అండి. ఎవరి సమాధులు ఎక్కడ ఉన్నాయి అనేది. బాబర్, హుమాయూన్, అక్బర్, జహాంగీర్. 13 నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలన్నమాట. ఇక్కడ వాటర్లో ఏది సరిగ్గా జతపరచబడలేదు? రైట్ సార్, వెరీ గుడ్. జహాంగీర్ యొక్క సమాధి కాందహార్లో లేదు. ఏడో సారు లాహోర్. ఏమరా, నెక్స్ట్ 14 ప్రశ్న. మొఘల్ చక్రవర్తులను కాలక్రమంలో అమర్చండి. ఏ ఔరంగజేబ్, బి రెండవ బహదూర్షా, సి బాబర్, డి రెండవ ఆలంగీర్. ఒకటి ఏసి, రెండు బీడి, మూడు సిడిఏబి, నెంబర్ ఫోర్ డిబిఏసి. ఇంకొకటి కూడా యాడ్ చేశాను, నెంబర్ 5 సి ఏ సిఏ, ఓకే. అదేవిధంగా డిబి, ఓకేనా? రైట్ సార్. 14 నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలి. ఇక్కడ ఆప్షన్స్ 5 ఉన్నాయండి. ఏసి, బీడి, సిడిఏబి, డిబిఏసి, సిఏడిబి. కేవలం ప్రణయ్ గారు మాత్రమే సమాధానం ఇస్తున్నారు. మధ్యలో మహేష్ గారు కూడా ఇచ్చారు 13 నెంబర్ ప్రశ్నకి. ఇవ్వలేదు సార్, అందరు ఇవ్వండి సార్, ఓకేనా? రైట్ సార్, వెరీ గుడ్ సార్. ఈస్ట్ ఇండియా ప్రారంభమైనప్పుడు భారతదేశ పాలకుడు? నెంబర్ 1 ఔరంగజేబ్, నెంబర్ 2 అక్బర్, నెంబర్ 3 జహాంగీర్, నెంబర్ 4 హుమాయూన్. ఈస్ట్ ఇండియా ప్రారంభమైనప్పుడు భారతదేశ పాలకుడు ఔరంగజేబ్, అక్బర్, జహాంగీర్, హుమాయూన్.
ఈస్ట్ ఇండియా ప్రారంభమైనప్పుడు ఏ ఈస్ట్ ఇండియాని మీరు అడగాలి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న మాట. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఏమి సార్, సమాధానం ఇవ్వాలి. వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, ఎవరైతే షేర్ చేయలేదో షేర్ చేయండి. యూజ్ మై రెఫరల్ కోడ్ అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, 10% డిస్కౌంట్ పొందండి. అదేవిధంగా గోల్డ్ క్రెడిట్స్ యూజ్ చేయండి. అదేవిధంగా ఓకేనా, 10% డిస్కౌంట్ పొందుతారు. ఎవరైతే ఫిబ్రవరి 1వ తారీఖున ఓకేనా మరియు 2వ తారీఖున ఎవరైతే ఇక్కడ ప్రధానంగా ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు వారికి ఇక్కడ 12 నెలలు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 24 నెలలు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలల సబ్స్క్రిప్షన్ ఉచితం అన్నమాట. ఏం సార్, వెరిఫై అంటున్నారా? దేనికి? 15 ప్రశ్న. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమైనప్పుడు భారతదేశ పాలకుడు ఎవరు? అక్బర్. అందులో వెరిఫై ఏముందమ్మా, ఏమీ లేదు కదా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సజెషన్ అక్బర్ సార్. ఎందుకంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 డిసెంబర్ 31న ప్రారంభమైంది. అప్పుడు అక్బర్ ఉన్నాడు, ఎందుకంటే అక్బర్ యొక్క పరిపాలన 1605 వరకు కొనసాగింది. ఏమి సార్, ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సజెషన్. రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదునిచ్చి భరణం పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేసిన మొఘల్ పరిపాలకుడు ఎవరు? నెంబర్ 1 రెండవ అక్బర్, నెంబర్ 2 రెండవ షా ఆలం, నెంబర్ 3 బహదూర్ షా, నెంబర్ 3 పై ఎవరు కాదు? 16 ప్రశ్న సార్. రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అని బిరుదు నుంచి భరణం పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేసిన మొఘల్ పరిపాలకుడు ఎవరు? 16 ప్రశ్న. నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలి. సమాధానం ఇవ్వాలి సార్. 16 నెంబర్ టైప్ చేసి విజ్ఞప్తి చేసిన మొఘల్ పరిపాలకుడు ఎవరు సార్ అంటే రెండవ అక్బర్. వెరీ గుడ్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, మొఘలు వాస్తవంగా ఎవరు? మంగోళ్ళు, తుర్షులు, అరబులు? 17 నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలి. మొఘలు వాస్తవంగా మంగోళ్ళు, తుర్షులు, అరబులు? అరబులు. మొఘలు వాస్తవంగా ఎవరు? రైట్ సార్, సరైనటువంటి సమాధానం మంగోళ్ళు. వెరీ గుడ్. 18. భర్తతో సమానంగా రాజ్యాధికారం అనుభవించిన రాణి ఎవరు? నెంబర్ 1 నూర్జహాన్, నెంబర్ 2 రజియా సుల్తానా, నెంబర్ 3 ముంతాజ్, నెంబర్ 4 పై ఎవరు కాదు?
18 నంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలి. అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించండి, ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఓకేనా? ఇప్పటికైనా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో ఆఫ్లైన్లో ఇక్కడ ఫీజెస్ కట్టేసి బాధపడే కంటే, ఓకేనా, ఎందుకంటే ఈ కోవిడ్ అండ్ ఒమిక్రాన్ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో తెలియదు. జనవరి మాసంలో ఏ రకంగా పరిస్థితి చూశారో అర్థమవుతుంది. తెలంగాణలో ఇక్కడ క్లాసెస్ మొత్తం క్లాసెస్ బంద్ అయిపోయాయి. సో కాబట్టి మిత్రులారా, దయచేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఇంటి వద్దనే ఉండి, ఓకేనా, ఇంటి వద్దనే మంచిగా ప్రిపరేషన్ చేసుకోండి. అది కూడా లైవ్ క్లాస్ రికార్డ్ క్లాస్ అందిస్తామని ఈ కోర్స్ అని కూడా మేము చెప్పాము. కాబట్టి అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించండి, మీరు 10% డిస్కౌంట్ పొందుతారు. అదేవిధంగా గోల్డ్ క్రెడిట్స్ యూజ్ చేయడం ద్వారా ఇంకొక 10% వరకు డిస్కౌంట్ పొందుతారు. ఓకే, ఎవరైతే 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వారికి 2 నెలలు, ఎవరైతే 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వారికి 3 నెలల సబ్స్క్రిప్షన్ పొందుతారు అన్నమాట. ఓకే, భారతతో సమానంగా రాజ్యాధికారం అనుభవించిన రాజీ రాణి ఎవరు సార్ అంటే నూర్జహాన్. 19వ ప్రశ్న, అక్బర్ ఏ సంగీత పరికరం ఉపయోగించడంలో మంచి ప్రావీణ్యం ఉంది? అక్బర్కు ఏ సంగీత పరికరం ఉపయోగించడంలో మంచి ప్రావీణ్యం ఉంది? నెంబర్ 1 వీణా, నెంబర్ 2 నగార, నెంబర్ 3 సితార, నెంబర్ 4 షెహనాయి. నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలండి. అక్బర్ ఏ సంగీత పరికరం ఉపయోగించడంలో మంచి ప్రావీణ్యం ఉంది? వీణ, నగార, సితార, షెహనాయి. వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి, ఎవరైతే షేర్ చేయలేదు షేర్ చేయండి. ఓకే, ఒక్కసారి షేర్ చేయండి. హాయ్ రామ్కుమార్ గారు. 19వ నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలి. అధ్యక్ష, అక్బర్ ఏ సంగీత పరికరం ఉపయోగించడంలో మంచి ప్రావీణ్యం ఉంది అంటే రైటర్ నగారా అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇలా ఉంటుంది అన్నమాట. ఏం సార్, ఇదండి నగారా. చూసే ఉంటారు మగధీర సినిమాలో రామ్ చరణ్ గారు కాలభైరవగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కాజల్కి గుర్తు రావడానికి ఒకేనా చివరిలో ప్రయత్నిస్తారు కదా, ఆ యొక్క సంగీత వాయిద్య పరికరమే నగారా. ఏమబ్బా, ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా జతపరచబడలేదు? నెంబర్ 1 చునార్ యుద్ధం, నెంబర్ 2 బెల్గ్రామ్ యుద్ధం, నెంబర్ 3 మాండసో యుద్ధం, నెంబర్ 4 గోల్కొండ ఆక్రమణ. చునార్ యుద్ధం 1537, బెల్గ్రామ్ యుద్ధం 1540, మాండసో యుద్ధం 1535, గోల్కొండ ఆక్రమణ 1686. ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా జతపరచబడలేదు?
ఇరవై నెంబర్ ట్యాపీ సమాధానం ఇవ్వాలండి. అధ్యక్ష ఇక్కడ వాటిలో ఏది సరిగ్గా జతపరచబడలేదు. గోల్కొండ ఆక్రమణ ఇది ఎప్పుడు 1687 అన్నమాట. 1737తో ఏమో షేర్ ఖాన్ తోటే, ఐ మీన్ షేర్షా, బిర్గ్రామ్ యుద్ధం కూడా షేర్ ఖాన్ షేర్షా తోటి. ఓకే, మాండసరేమో తన వాళ్ళతో చేయడం. పోర్చుగీస్ సంస్కృతికి ఆధారాలు ఇండియాలో ఎక్కడ కనిపించాయి ఎక్కువగా అని చెప్పుకోవాలండి. నెంబర్ 1 గోవా, నెంబర్ 2 కాలికట్, నెంబర్ 3 మచిలీపట్నం, నెంబర్ 4 కొచ్చి. పోర్చుగీస్ సంస్కృతికి ఆధారాలు ఇండియాలో ఎక్కడ కనిపించాయి? వీడియో ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి, ఎవరైతే షేర్ చేయలేదు షేర్ చేయండి. ఒకటి నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలండి. పోర్చుగీస్ సంస్కృతి ఆధారాలు ఇండియాలో ఎక్కడ కనిపించాయి? గోవా, కాలికట్, మచిలీపట్నం, కొచ్చిన్. సరైనటువంటి సమాధానం గోవా. రెండవ ప్రశ్న, మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? రాబర్ట్ లైవ్, వారెన్ హేస్టింగ్స్, విలియం బెంటింక్, కార్న్వాలిస్. మొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు? రాబర్ట్ లైవ్, వారెన్ హేస్టింగ్స్, విలియం బెంటింక్, కార్న్వాలిస్. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? రెండు నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలండి. వారెన్ హేస్టింగ్. భారతదేశంలో ప్రవేశించిన మొదటి యూరోపియన్లు ఎవరు? ఆధునిక భారతదేశంలో నెంబర్ 1 బ్రిటిష్, నెంబర్ 2 డచ్, నెంబర్ 3 ఫ్రెంచ్, నెంబర్ 4 పోర్చుగీస్. ఆధునిక భారతదేశంలో ప్రవేశించిన మొదటి యూరోపియన్లు ఎవరు? బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్, పోర్చుగీస్. సమాధానం ఇవ్వాలండి త్వరగా. రైట్ సార్, భారతదేశంలో ప్రవేశించినటువంటి మొదటి యూరోపియన్లు ఎవరు సార్ అంటే పోర్చుగీస్ వారు 1498, ఫ్రెంచ్ వారు 1664 68, ఒకే డచ్ వాళ్ళు 1605, బ్రిటిష్ వాళ్ళు 1608, 11, 13, 14. ఇన్ని సంవత్సరాలు చెప్పవచ్చు వీళ్ళ గురించి, కానీ వాస్తవానికి 1608 చెప్పవచ్చు, బట్ రాయవారు ఫెయిల్ అయిపోయింది. నాలుగు ప్రశ్న, ఫ్రెంచ్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీని ఫ్రెంచ్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు అవతరించింది?
16 వందల 64 16 వందల 64 16 వందల 68 నాలుగు నెంబర్ టైటిల్ సమాధానం ఇవ్వాలండి. ఫ్రెంచ్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు అవతరించింది? వాట్సర్ 1664. ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు రద్దయ్యింది? 5 నెంబర్ టైటిల్ సమాధానం ఇవ్వాలి. ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు రద్దయ్యింది? నెంబర్ 1857 నెంబర్ 1858 నెంబర్ 3 1862 నెంబర్ 4 1872. ఒక 5 మినిట్స్ సార్, ఇంకొక 5 మినిట్స్. ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు రద్దయ్యాయి? 1857 1858 1862 1872. వీడియోని లైక్ చేయండి సార్ అందరూ మర్చిపోకుండా. ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు రద్దయ్యాయి? 1857 1858 1862 1872. మొఘల్ల కాలంలో భారతదేశానికి వచ్చిన వర్తకులు ఎవరు? నెంబర్ 1 పోర్చుగీస్, నెంబర్ 2 డచ్, నెంబర్ 3 డేన్స్, నెంబర్ 4 ఆంగ్లేయులు. 6 నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలి. సమాధానం ఇవ్వాలి సార్. మొఘల కాలంలో భారతదేశం వచ్చిన తెలుగు వర్తకులు ఎవరు? పోర్చుగీస్, డచ్, డేన్స్, ఆంగ్లేయులు. సమాధానం ఆంగ్లేయులు. ఇక డచ్ 1605 కనపడినప్పటికీ వీళ్ళు వచ్చింది మచిలీపట్నానికి. ఆంగ్లేయులు మాత్రం 1608లోనే వచ్చారు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని వాస్కో డి గామా ఎప్పుడు కనుగొన్నాడు? నెంబర్ 1 1498, నెంబర్ 2 1498, నెంబర్ 3 1494, నెంబర్ 4 1489. భారతదేశానికి సముద్ర మార్గాన్ని వాస్కో డి గామా ఎప్పుడు కనుగొన్నాడు?
సో 1498 మే 17 భారతదేశంలో ఒక మలబార్ తీరంలోని కాలికట్ ప్రాంతం వద్ద రావడం జరిగింది. భారతదేశంలో మొదటి పోర్చుగీస్ వైస్రాయ్ ఎవరు? ఓకేనా, బార్తులోమియో డయాస్, వాస్కో డి గామా, ఫ్రాన్సిస్కో డి ఆల్మీడా, ఆల్బుకర్క్. ఎనిమిది నెంబర్ టైప్ సమాధానం ఇవ్వాలి. భారతదేశం మొదటి పోర్చుగీస్ వైస్రాయ్ ఎవరు లేదా గవర్నర్ ఎవరు? ఏమా లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే? భారతదేశం మొదటి పోర్చుగీస్ వైస్రాయ్ లేదా గవర్నర్ ఎవరు? సరైనటువంటి సమాధానం ఫ్రాన్సిస్కో డి ఆల్మీడా. ఈయన నీలి నీటి విధానాన్ని తీసుకురావటం జరిగింది. ఏమి సార్? ఓకే, సో ఇది ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపటి క్లాస్లో మనం ప్రధానంగా కలుసుకుందాం. సో రాత్రి 8 గంటలకు క్లాస్లో కలుసుకుందాం మళ్ళీ. ఓకే, ఇంకేమి సందేహాలు ఏమి లేవదండి. అధ్యక్ష వెరీ గుడ్ ప్రణయ్ గారు చక్కగా సమాధానాలు ఇచ్చారు. మీ యొక్క సమాధానాలే ఎక్కువగా కనపడుతున్నాయి. వెరీ గుడ్, చాలా చాలా సంతోషం అండి. మంచిగా సమాధానాలు ఇస్తున్నారు, మంచిగా ఏ రకంగా కష్టపడండి సార్. ఓకేనా, మీరు అనుకున్నటువంటి ఓకేనా ప్రభుత్వ ఉద్యోగం అతి త్వరలోనే మీ చేతుల్లో ఉంటుంది సార్. ఓకేనా, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్ ప్రణయ్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్కారం అండి.